नमस्ते एम न्यूज़ को स्वागत। నిజమైన జన సైనికులు తమ నేతలు పవన్ కళ్యాణ్ వేగుళ్ళ లీలా కృష్ణ వెంటే ఉన్నారని ఒకరిద్దరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారినంత మాత్రాన జనసేన పార్టీకి నష్టం ఏమీ లేదని ఇద్దరు పోతే 10 మంది తమ జనసేన పార్టీలోకి వస్తున్నారని మండపేట పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు నామల చంద్రరావు తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు। मंडपेट पट्टण जनसेन पार्टी अध्यक्षुलु नामल चंद्ररावु जनसेन पार्टी नायकुलु गड्डपु किरण गंडी राजु चप्पिडी गणेश कानूरी श्रीनु उय्यूरी दुर्गा प्रसाद पैडिमल्ल सुरेश टंकाल साई तैतरुतो कलिसि तन पार्टी कार्यालयंलो मीडिया समावेशंलो मात्लाडुतू मंडपेट नियोजकवर्ग परिधिलो कोंतमंदि जनसेन पार्टी की राजीनामा चेसि वेरे पार्टीलोकि वेल्तुन्नामनि चेप्पडं हास्यास्पदंगा उंदन्नारु। जनसेन पार्टी नुंडि ओकरिद्दरु तम स्वार्थ प्रयोजनाल कोसं पार्टी मारिनंत मात्रान तमकु नष्टं लेदन्नारु। तम नायकुलु पवन कल्याण अलागे वेगुल लीला कृष्ण पै उन्न नमकंतो वंदलादि मंदि जन सैनिकुलु जनसेन पार्टीलोकि वस्तारनि धीमा व्यक्तं चेशारु। అందరికీ నమస్కారం అండి। మీడియా మిత్రులకు ఎంట్రని మీడియాకు అందరికీ నమస్కారం। ఈ రోజు మా జనసేన నుంచి కొంతమంది కార్యకర్తలు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు అని వాట్సాప్ లోని ఫేస్బుక్ లోని పెట్టడాలేది కట్టగాదు। నిజమైన జన సైనికులు ఎవరన్నా వెళ్ళిపోయారా? మేము కాదనుకున్న వాళ్ళే వెళ్ళిపోయారు తప్ప మా నాయకుని పట్టుకునే మేము ఉన్నాం। మా నాయకుడు నిక్కచ్చిగా ప్రశ్నిస్తున్నాడనే ఉద్దేశంతో కొంతమందిని ప్రలోభ పెట్టాము లేకపోతే భయపెట్టాము। రాజీనామా చేయించుకుంటూ చేయించుకోవచ్చు కానీ నిజమైన కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఎప్పుడెక్కడ పోరు। మా కార్యకర్తల్నే మేము బతుకులాడి వీళ్ళు బిర్యానీ ఇచ్చి తీసుకుంటున్న కార్యకర్తలు కాదు। జనసేన అంటే ఇష్టపడి జనసేన ఒక ఆశయం నచ్చి వచ్చినాడు తప్ప ఎవరో మేము కావాలని తీసి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు కాదు। పైగా మాకు పోయిన 2019లోనే నాకు అంత రియల్ వర్గంలో అంత తిరగకపోయినా కానీ 38,000 ఓట్లు మేము తెచ్చుకోగలిగాం అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు పెరిగిన బలం కానీ ప్రభుత్వ వ్యతిరేకంగానే ఇతరత్ర కానీ మాకు ఇంకా చాలామంది కార్యకర్తలు పెరిగారు। ఎవరో ఒకళ్ళు మీడియాకి ఇచ్చేసి మేము రాజీనామా చేస్తాం మేము వెళ్ళిపోతున్నాం అంత మాత్రం మా పార్టీ బలమేం తగ్గలేదు। మేమేం భయపడేవాళ్ళం కాదు ఈ ఓటుకి కాకపోతే మా ఇంకా మా నాయకుడు మా అధినాయకుడు కూడా మాకు ఎంత బలం ఉందో కూడా చెప్పాడు। ఆ బలాన్ని ఇంకా మేము పుంజుకుంటాం తప్ప రాబోయే రోజుల్లో మాకు బలం తగ్గే ప్రసక్తి లేదు। మేము ఎంతమంది పోయినా కానీ మా వాళ్ళు మేము జనసేన పేరు చెప్పుకుని పోతాం తప్ప ఆ జనసేన ఏం చేశారు? జనసేనకి ఏమన్నా ఉపయోగపడిన మనుషులు వాళ్ళు ఎప్పుడైనా దగ్గర పోటీ చేశారా? లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా అదే ఇంతమంది తీసుకెళ్ళిపోతున్నాడు ఇంతమంది వర్గం ఉన్న వాళ్ళు ఎవరన్నా పోయారా? ఎవరో పోరు। మా జన సైనికులు ఇంకా పెరుగుతారు తప్ప తరిగే ప్రసక్తి లేదు। కాకపోతే వాళ్ళని పార్టీ ప్రలోభం కోసం ప్రలోభపెట్టి మీరు రావాలి మీరు వస్తే కాపు వర్గం ఎదుగు వర్గం వర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ కులాల ప్రకారంగా విభజించి మా పార్టీలో కలుస్తున్నారు మా దగ్గరకు వస్తున్నారు అనుకున్నారు తప్ప నిజమైన జన సైనికులు ఎవరు పోరు। మా లీలాకృష్ణ గారు అయితే ఖచ్చితంగా ఒక స్టాండ్ మీద నిలబడి ఉన్న మనిషి। మా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్టాండ్ మీద నిలబడి ఉన్న మనిషి। మా యొక్క ఆశయాలకి మెచ్చుతున్నారు। ఈవేళ మా వారాహి బయటకు వస్తే ఎంతమంది వస్తారో మా ఓటింగ్ శాతం ఎంత పెరుగుతుందో అందరికీ తెలుసు। కానీ ఈ లోపల వీళ్ళు ప్యాంట్లు కట్టేసుకుంటున్నారే డైపర్లో మీరు దమ్ముంటే 175 కోటిని ఏంటి? దమ్ముంటే దమ్ముంటే ఏంటి? ఎవరు దమ్మున్నది? మీరు 175 నియోజకవర్గాలు ఎంతారు? కాపులు సీఎం అవ్వాలని కోరుకుంటే పవన్ కళ్యాణ్ అయిపోతున్నారు ఒకళ్ళు సరే మీ పార్టీలో కాపులు సీఎం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కులాన్ని అడ్డుపెట్టుకుని మీరు రాజకీయం చేయకండి। ఏదైతే సెట్బజ కులానికి చెందినండి అలాగే చాలామంది కూడా ఉన్నారు జనసేన పార్టీలో। రాబోయే రోజుల్లో ఇంకా 9 నెలల టైం ఉంది। ఈ 9 నెలల టైంలో కాదు 6 నెలల టైంలో ఏ విధంగా తిరగబడతా జనసేన మీరు చూసుకోండి। జనసేన కార్యకర్త అంటే నిజమైన కార్యకర్తలు వాళ్ళు ఒక డబ్బులకు ఆశించేవాళ్ళు కాదు ఒక బీర్కు బిర్యానీకి ఆశించేవాళ్ళు కాదు। ఆశించిన కార్యకర్తలు అంటే ఉన్నారంటే మా జనసేన పార్టీలోనే ఉన్నారు। రాబోయే కాలంలో కూడా మేము ప్రశ్నిస్తాం మేము తిరగబడతాం దేనైనా అన్యాయం నిలబడతాం ఆ స్టాండ్తోనే ఇస్తున్నాం। రాబోయే కాలంలో కూడా మా స్టాండ్ నచ్చి మా యొక్క ప్రపోజల్స్ నచ్చి బోల్డంతమంది కార్యకర్తలు మాలో చేరి వాళ్ళు ఉన్నారు చేస్తారు। మీ ఒడ్డుకులకి మీ బెదిరింపులకి బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు। అలాగనే మా కార్యకర్తలు మేము బెదిరించినా కూడా మేమేమీ బెదిరిపోయే మనుషులేం కాదు। ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈ నిక్కచ్చని కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు మా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మా పార్టీ ఆశయం మెచ్చుకున్న కార్యకర్తలు
అంతేగాని మేము ఇందులో చెప్పాల్సింది ఏం లేదు కాకపోతే ఏంటంటే రోజుకో విధంగా కొంతమందిని కలుపుకొని ఓ మా పార్టీలో వచ్చారు మా పార్టీ బలం పెరిగిపోయింది అనుకుంటుంది తప్ప బలాబల చూసుకుందాం తప్పే ఉంది ఎవరి పార్టీకి ఏ బలం ఉందో ఆ విధంగానే వెళ్ళిపోతారు అంతేగాని పలానాడు మా దగ్గరకు వచ్చేసరికి మీకు ఎంతమంది నాయకులు మా దాంట్లో ఇంతవరకు పదవులు ఉన్నవాళ్ళు లేరు మా కార్యకర్త స్టాండ్ గా ఉన్నారు కొన్ని పదవులు ఉన్నవాళ్ళు మా పదవులు రాజీనామా చేసి పోరాడుకోవడమే లేదు మాకు నానాటికి బలం పెరుగుతుంది తప్ప బలమే పెరుగుతుంది గుర్తుంచుకోండి ఎందుకంటే మా నాయకుడు మొన్న చెప్పాడు మా స్టాండ్ ఏటో అంతేగాని మా లాంటి వచ్చి మీ నాయకుడు వస్తాడా ముందుకి మీ నాయకుడు ఎలా వస్తాడని కాదు వస్తాడా రాడా అనేది వేటగాడు గుడి చూసే కొడతాడు తప్ప మామూలుగా ఇక అంతమంటూ బాణాలు పొందేసి తిరిగి నాయకుడు కాదు సినిమాల్లో వెళ్ళిపోతాడో ఇంక అంతమంటూ ఏ టైం వస్తాడో ఏ టైంకి వెళ్తాడో అనుకున్నాడు తప్ప వస్తాడు వచ్చి టైం వచ్చాయంటే రాజకీయం ఏ విధంగా ఉంటుందో కార్యకర్త పోయినంత మాత్రం మా జనసానికి ఒరిగిపోయేది ఏం లేదు ఒక్కడ పోతే 100 మంది వచ్చి ఫ్యూచర్ మా దగ్గర ఉంది మా నాయకులు ఆశయాలు నచ్చి వస్తున్నారు భవిష్యత్తులో మేము మీ ద్వారా తెలియజేసుకుంటాం మా పార్టీ అత్యధికంగా పుంజుకుంటుందని మేము నమ్ముతున్నాం ఒకటిద్దరు పోయి మీ మీడియా ప్రసారం పెట్టినంత మాత్రం మాకేమీ పోయేదేమీ లేదు మీ మీడియా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।